ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు వాక్యము పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా ఆసనమునద్దుకు చేరుదము. ఫ్రమ్ ది హోలీ బైబిల్ హీబ్రూస్ 4:16. లెట్ అస్ దెన్ అప్రోచ్ గాడ్స్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ విత్ కాన్ఫిడెన్స్ సో దట్ వీ మే రిసీవ్ మర్సీ అండ్ ఫైండ్ గ్రేస్ టు హెల్ప్ అస్ ఇన్ ఆర్ టైమ్ ఆఫ్ నీడ్. నా స్నేహితురాలు తాను తల్లి కాబోతున్నట్లు నాకు చెప్పినప్పుడు నేనెంతో సంతోషించాను. బిడ్డ జన్మం కొరకు మేము రోజులు లెక్కించాము. అయితే బిడ్డ ప్రసవ సమయంలో మెదడు గాయముతో బాధపడినప్పుడు నా గుండె పగిలిపోయింది. ఎలా ప్రార్థించాలో నాకు తెలియలేదు. దేవునికి ప్రార్థించాలని మాత్రం నాకు తెలుసు. ఆయన మన తండ్రి, మనము పిలిచినప్పుడు వింటాడు. దేవుడు అద్భుతములు చేయు శక్తిగలవాడని నాకు తెలుసు. ఆయన యాయోరు కుమార్తెను తిరిగి బ్రతికించాడు. దీన్ని మనము లూకా సువార్త 8:49 మొదలుకొని 55 వరకు చూడగలము. అంతేగాక ఆమెను ఏ ఏ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయో వాటి అన్నిటి నుండి స్వస్థనిచ్చాడు. కనుక నేను నా స్నేహితురాలి కుమార్తెకు కూడా స్వస్థనిమ్మని బ్రతిమాలాను దేవుని సన్నిధిలో. కానీ ఒకవేళ దేవుడు బాగు చేయకపోతే అని ఆలోచన కలిగింది. ఆయనకు శక్తి లేక కాదు, ఆయనకు శ్రద్ధ లేకపోవట కూడా కాదు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దీనిని మనము రోమీయులకు రాసిన పత్రిక 5:8 వివరించబడినట్లు చూడగలము. యేసు సిలువపై శ్రమపడిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకము చేసుకున్నాను. యోబు ప్రభువును అడిగిన ప్రశ్నల ద్వారా తన చుట్టూ ఉన్న సృష్టిలో ఆయన జ్ఞానము ఎలా బయలుపరచబడినదో కూడా ఒకసారి జ్ఞాపకము చేసుకునేటకు, నేర్చుకునేటకు దేవుడు అవకాశాన్ని నాకు ఇచ్చాడు. యోబు గ్రంథము 38-39 అధ్యాయాల్లో దీన్ని మనము చూడగలము. మన జీవితంలో మనము ఎదుర్కొనే లేక జరిగిన కొన్ని సంఘటనలను బట్టి దేవుడు మనల్ని ఎలా పిలుస్తాడో నెమ్మదిగా మనము గమనించినట్లయితే అనేకమైన విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవుని దయ వలన ఫలితం ఏమైనా సరే ప్రభువుకు మొరపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుట ఎలాగో నేను నా స్నేహితురాలు మరొక్క మారు నేర్చుకునే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. జీవితము నిన్ను పడద్రోసినప్పుడు ప్రార్థించుటకు నీవున్న సరి అయిన స్థితి అదే. ఆ సమయంలో గట్టిగా ప్రార్థించు. బంతి నేలకు ఎంత గట్టిగా వేసి కొడితే అంత పైకెత్తుతుంది. అంటే నీ జీవితంలో నువ్వు ఎంతగా పడద్రోయబడతావో అంత ఎత్తుగా హెచ్చింపబడతావు. బంతి గోడకేసి ఎంత గట్టిగా కొడితే అంత ఫోర్స్గా వెనక్కు వస్తుంది. అది నేలకేసి కొడితే అంతే ఫోర్స్గా చాలా ఎత్తుకు వెళ్తుంది. నీ జీవితంలో గొప్ప కష్టములు ఎదుర్కొన్నావా? గొప్ప మేలుని దేవుని నుండి పొందుకోబోతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా. దీన్ని నమ్ము. ఈ వాగ్దానమును మరొక్క మారు జ్ఞాపకము చేసుకో. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా ఆసనమునొద్దుకు చేరుదము. ప్రార్థనలతో, విజ్ఞాపనలతో, కన్నీరుతో మరొక చిన్న ప్రార్థన చేసుకుందాం.
అతిమికిలిగా మమ్మల్ని ప్రేమించే మా మంచి తండ్రి యేసయ్య, మీకు వందనాలు తండ్రి. నీ జాలి గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది. నీ సన్నిధికి ప్రభువ ఎవరు వచ్చినను, ఎటువంటి ప్రభువ ప్రార్థనా విజ్ఞాపనైనను, ఏ కష్టమైనను, ఏ బాధైనను తీర్చగల దేవుడవు బాబు, నీకు వందనాలు ప్రభువ. నీకు ఎవరు సాటిరారు, సరిరారు. నీ ప్రేమ ఎంతో గొప్పది యేసయ్య, నీకు వందనాలు తండ్రి. నీ యొద్దకు ఎవరు వచ్చినను ప్రభువ, వారి ప్రార్థన ఆలకించువాడవై ఉన్నావు, నీకు వందనాలు తండ్రి. అది ఎటువంటి సమస్యనను తీర్చువాడవై ఉన్నావు, నీకు వందనాలు. సమస్తము కూడా మేలు జరగటకై నువ్వు చేయుచున్నావు, మేము నమ్ముచున్నాం నాయన, నీకు వందనాలు ప్రభువా. నువ్వు నిన్న, రేపు, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు ప్రభువ. ఈ పరిచర్య ద్వారా అనేకులు దీవించబడుతున్నారు, ఇంకా అనేకులు దీవించబడాలని మేము ఆశపడుతున్నాం. ఈ యొక్క వాగ్దానములు అనేకులకు చేర్చబడడానికి అనేకులు ప్రభువ ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని, వారి ప్రయత్నాలను దీవించి ఆశీర్వదించండి నాయన. ఏ బిడ్డ ఏ విజ్ఞాపనతో వచ్చినను ప్రతి ఒక్కరి విజ్ఞాపన ఆలకించి వారికి జవాబును, సమాధానమును దయచేయండి. వారికి నెమ్మదిని దయచేయండి. ముఖ్యంగా గర్భఫలం కొరకు ప్రార్థించే వారిని గర్భఫలము దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ.